जेडी लक्ष्मीनारायण चूपु वैएससीपी वैपु पड़िंदा वैएससीपी जेडी लक्ष्मीनारायण को बंपर आफर इच्चिंदा जेडी लक्ष्मीनारायण को भविष्यत्तुलो राज्यसभा सीट इस्तामनी वैएससीपी पेद्दलु चेप्पारा अंटे अवुननि समाधानम इस्तुन्नारु కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్కారం కృష్ణ గారు మన వీక్షకులకు కూడా నమస్కారం దుర్గా కుమార్ గారు జేడీ లక్ష్మీనారాయణ గారు చూపు వైసీపీ వైపు పడిందని వైసీపీ వారు జేడీ లక్ష్మీనారాయణకు బంపర్ ఆఫర్ ఇచ్చారని భవిష్యత్తులో రాజ్యసభ సీటు ఆఫర్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ వార్తల్లో వాస్తవం ఏంటి అంటే ఏం చెప్తారు అంటే ఒకటి కృష్ణ గారు ఇప్పుడు మనం ఇతర రాజకీయ నాయకులకిను జేడీ లక్ష్మీనారాయణ గారికి మనం పోల్చలేము ఆయన మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాదు రాజకీయాల్లోకి రావాలని ఆశించిన వ్యక్తి కూడా కాదు ఆయన కేవలం నేను రిటైర్ అయిన తర్వాత కొన్ని ప్రజా సంక్షేమం కోసం కొన్ని రైతుల ఇష్యూస్ గురించి పోరాడాలనేది ఆయన మనసులో ఉంది అదైతే ఆయనకి ఆ ప్రజాసేవ చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది అయితే ఇది ఏ రాజకీయ వేదిక నుంచి చేయాలి లేకపోతే వ్యక్తిగతంగా స్వతంత్రంగా చేయాలా అనేది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇవాళ రేపు రాజకీయాలు ఎన్నికలు చాలా ఖరీదైన అంశంగా మారిపోయినాయి మహాత్మా గాంధీ గారు వచ్చి పోటీ చేసినా కూడా సరే నేను ఆయన వచ్చి నేను మీకు అందరికీ స్వతంత్రం తెచ్చాను కదా బిడ్డ నేను ఆ రోజుల్లో ఏమి ఆశించలేదు నేనేమి రైల్వే పాస్ కూడా తీసుకోలేదు ఇళ్ల స్థలం కూడా తీసుకోలేదు మా అబ్బాయిలు కొలువు అడగలేదు మా పిల్లలందరూ చాలా కష్టాల్లో ఉన్నారు ఇప్పుడు ఇదిగో నేను అప్పుడు వెళ్ళాను ఇప్పుడు వచ్చానన్నా కూడా అది సరే తాత నువ్వు అప్పుడు చేశావు ఆ లెక్క ఆ లెక్కే ఈ లెక్క ఈ లెక్కే ఇవాళ ఎలక్షన్లో మరి ఈ పార్టీలన్నీ కూడా ఇగో ఇట్లా ఇట్లా ఇస్తున్నాయి మాకు సరే నువ్వు స్వతంత్రం ఇచ్చావు సరే నీకు ఒక 1000 తగ్గిస్తాము కొన్ని 10 కాకపోతే 9 తాత నీకు ఓటేస్తాము అంతేగాని ఇక పాత దాని ప్రకారం ఒట్టిగా ఓటేయమంటే మాత్రం అవ్వదు తాత అని చెప్పే పరిస్థితి ఇవాళ మన గ్రౌండ్ రియాలిటీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవం అది జేడీ లక్ష్మీనారాయణ గారికి వెళ్ళినా కూడా ఇందులో ఏమీ మార్పు ఉండదు జేడీ లక్ష్మీనారాయణ గారు ఎంత సిన్సియర్గా చేసినా మంచి సివిల్ సర్వెంట్ మంచి పోలీస్ ఆఫీసరు జగన్మోహన్ రెడ్డి గారి మీద వచ్చిన అనేక కేసుల్ని అక్రమాస్తుల కేసు దేశంలోనే చాలా పెద్ద కేసు అవినీతికి సంబంధించిన పెద్ద వాల్యూమ్ అమౌంట్లే కాదు ఇన్వాల్వ్ అయిన సంస్థలని అట్లా అంటే ఇంటర్నేషనల్గా మనీ లాండరింగ్ జరిగిన పెద్ద స్కామ్ అసలు ఐపీసీకి సిఆర్పిసికి అందనటువంటి లోతుల్లో ఉన్న సబ్జెక్టులు ఇవన్నీ అయినా కూడా ఆయన పాత ఆయుధంతోనే ఇంత గొప్ప యుద్ధాన్ని బాగా సక్సెస్ఫుల్గా అసలు యాక్చువల్గా జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక సిబిఐ డైరెక్టర్లకి వచ్చినంత ప్రచారం లేకపోతే ప్రతిష్ట కన్నా కూడా జేడీగానే వచ్చింది ఆయనకి అంత ప్రతిష్ట అది చాలా టాప్ లెవెల్ పోస్ట్ కూడా కాదు మిడిల్ లెవెల్ పోస్ట్ జాయింట్ డైరెక్టర్ అనేది కానీ డైరెక్టర్కి రావాల్సినంత ప్రతిష్ట ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అందువల్ల మనం ఏదైనా సరే లక్ష్మీనారాయణ గారి గురించి మాట్లాడాలంటే ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆయన రాజకీయంగా అవినీతి చేయలేదు ఏ పార్టీ పంచనా చేయని వాళ్ళ పాటలు పాడలేదు అందులోనూ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసు విషయంలో చాలామంది జడ్జీలు మ్యాజిస్ట్రేట్లు అట్లాంటి వాళ్ళు ఎంతోమంది డబ్బులకు లొంగిపోయి కొన్ని కేసుల్లో ఇరుక్కుని కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్న సంఘటనలు కూడా ఈ కేసుల్లో జరిగింది కానీ దానికి నాయకత్వం ఇచ్చిన లక్ష్మీనారాయణ గారు చాలా పటిష్టంగా కేసుని జంకకుండా సిబిఐ మీద వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు కూడా సిబిఐ చేసిన సందర్భంలో రామ్ సింగ్ అనే అధికారి మీద ప్రైవేట్ కేసు కూడా పెట్టారు ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరగల బెదిరింపులు జరిగినాయి పులివెందుల్లో అసలు వాళ్ళ డ్రైవర్లని సిబ్బందిని తిరగనివ్వాల అంతెందుకు అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మదర్ని కర్నూలులో ట్రీట్మెంట్ చేసుకున్నాం అనే పేరుతో ఆయన ప్రాంగణంలో ఉంటే ఆసుపత్రి ప్రాంగణంలో కూడా సిబిఐ అధికారులు పోలీస్ బలగాలను పెట్టుకుని కూడా వెళ్ళలేకపోయారు అట్లాంటిది మరి లక్ష్మీనారాయణ గారు అంత పెద్ద కేసుని చాలా ధైర్యంగా ఎదుర్కొని సాల్వ్ చేసి సిబిఐ కోర్టు ముందు అయితే పెట్టారు అది విచారించాల్సింది ఆయన కాదు దర్యాప్తు చేయాల్సిన తను పాత్ర మాత్రం చాలా సమర్థంగా అసలు ఒక మార్గదర్శకంగా రేపు నేషనల్ లెవెల్లో ఇట్లాంటి కేసులను ఎట్లా పరిష్కరించాలి అంటే పలానా జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ కూడా లక్ష్మీనారాయణ గారు సాల్వ్ చేశారు ఆయన ముక్కు వని ధైర్యంతో అనే పరిస్థితి మనం అందరం కూడా చెప్పుకుని గర్వించాల్సిన మనిషి సరే ఇప్పుడు
కొన్ని విషయాల్లో అదే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏదో మంచి విషయాలు ఒకటో రెండో కామెంట్స్ అంటే ఇప్పుడు వార్తల్లోగా నిలిచింది అదే సార్. అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అవినీతి కేసుల్లో విచారణలో కీలక పాత్ర పోషించినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆయన చేసినటువంటి అవినీతి మొత్తం తెలిసినటువంటి జేడీ లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద గొప్పగా మాట్లాడడం, అది సామాజిక సాధికారత పేరుతో ఇప్పుడు వైసీపీ వాళ్ళు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఆ బస్సు యాత్రలో భాగంగా ఒక నియోజకవర్గంలో ఆయన పాల్గొనడం, ఆ నియోజకవర్గంలో అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల గురించి, ముఖ్యంగా సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ కూడా ఆయన్ని కొనియాడడం చూస్తుంటే ఏంటి సార్, అంటే ఇంత మార్పుకి కారణం ఏంటి, అంటే ఏం చెప్తారు, ఆయన నిజంగా సంక్షేమం బాగుంది అనే ఉద్దేశంతో మాత్రమే అలా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చా, లేదంటే నిజంగా వైఎస్ఆర్సీపీ వైపు ఆయన చూస్తున్నారు కాబట్టి అటువంటి వ్యాఖ్యలు? మనం ఇక్కడ ఉండి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు వ్యక్తిత్వం చాలా గొప్ప వ్యక్తిత్వం. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అసలు పోల్చలేము వ్యక్తిత్వంలో. డబ్బుగా ఆయనకి ఎంత ఉండొచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఇంకా ప్రధానమంత్రి కూడా రేపు అవ్వచ్చు. ఎంత ప్రధానమంత్రి అయినా ఆయన మీద ఉండ ఈ అవినీతి మరకలు ఇదైతే ఆ చరిత్ర అయితే పోదు కదండి. తర్వాత వాళ్ళ సొంత బాబాయ్ కేసులో ఆయన చేసిన పాత్ర ద్విపత్రాభినయం, ఒక పక్కనేమో పలానా పలానా వాళ్ళు చంపారని చెప్పాడు, వాళ్ళ మీద ఆయన వచ్చిన 4.5 ఏళ్ళలో కేసు కూడా బుక్ చేయించలా. అంటే ఆయన వ్యక్తిత్వమే చాలా అనుమానాస్పదమైన వ్యక్తిత్వం. జేడీ లక్ష్మీనారాయణ గారికి అటువంటి వ్యక్తిత్వం ఉంటుందని నేను అనుకోను, ఆయనకు అవసరం కూడా లేదు. ఆయన ఒక ఉన్న స్థాయిలో రిటైర్ అయిపోయాడు, సరే అక్కడి వరకే చూద్దాం, ఇవాళ మీరు చెప్పిన అంశాల వరకే అంతవరకే ఉండి వ్యాఖ్యానిస్తే ప్రజలు కూడా పెద్దగా అనుకోరు, ఏదో ఒక మంచి పని చేశాడు ఆయన అభినందించాడు. ఒకవేళ జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తి కూడా వెళ్ళి సపోజ్ ఆ పార్టీలో చేరారనుకోండి, ఎంత పన్నీరు అయినా సరే వెళ్ళి వెళ్ళరాని ప్రదేశానికి వెళ్ళిన తర్వాత పన్నీరు దాని స్వభావాన్ని నిలబెట్టుకోలేదండి. ఏ కొలంలో అయితే కలిసిందో ఆ కొలంలో ఉన్న నీళ్ళలో అది కూడా కలిసిపోద్ది తప్ప అది పన్నీరు అవ్వదు. అప్పుడు అప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారిని కూడా ఎవరైనా కూడా మనం ఎవరైనా ప్రజలు కూడా వైఎస్ఆర్సీపీ లీడర్గానే పరిగణిస్తారు. వైఎస్ఆర్సీపీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, మేజర్ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయనేది అందరూ చెబుతున్నారు. వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు ఇప్పుడు మనం చర్చించిన ఇంతకుముందు కూడా వెళ్ళిపోతున్నారు, ఆయనకు ఆత్మీయ ఆయన బంధువులు కూడా. ఎందుకంటే ఆయన చేస్తున్న స్వలాభం చూసుకుంటున్నాడు తప్ప రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడట్లేదు. ఇప్పుడు ఇవాళ హరీష్ రావు గారు అమరావతి లాగా అవుతుందన్నాడంటే అంతకుముందు వెలిగెలిగిన అమరావతి ఆ దుస్థితికి ఎందుకు వచ్చింది? అది ఒక ఎడారిగానో శ్మశానంగానో అయిందనే కదా ఈయన కూడా చెప్పింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా ఒక చెడు ఉదాహరణగా నిలిచినటువంటి ముఖ్యమంత్రిని, లేదా ఆ పార్టీలో జేడీ లక్ష్మీనారాయణ గారు కాదు మహాత్మా గాంధీ గారు చేరినా కూడా ఆ పార్టీ లీడర్ నాయకత్వంలోనే చూస్తారు తప్ప వీళ్ళ వ్యక్తిత్వం ఉండదు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి మెంబర్షిప్ తీసుకున్నాడండి మహాత్మా గాంధీ గారు వైఎస్ఆర్సీపీలో. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి కదండి. అవును, అట్లాంటి పార్టీలో చేరినప్పుడు ఇక మన వ్యక్తిత్వం ఏముంటుంది? దానికన్నా నేను వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేది ఏంటంటే జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వ్యక్తి ఎప్పుడైనా వజ్రం వజ్రమే. ఆయన వ్యక్తిగతంగా కూడా అదే మళ్ళీ వైజాగ్ నియోజకవర్గం నుంచి ఒక కాదు ఇంకొకసారి పోటీ చేసినా ప్రజలు రియలైజ్ అవుతారు సార్. ఫస్ట్ ఇండిపెండెంట్గా చేసినా వ్యక్తిత్వం ఉంటుంది, ఇంకొక పార్టీ తరఫున చేస్తే ఆ పార్టీ చేసిన విధానాలను చూసి ఓటేస్తారు, కానీ అప్పుడు ఈయన చూసి ఓటేయరు. అది ప్రజా వ్యతిరేకమైన పార్టీ అయినప్పుడు ఈయన కూడా అంతే నిర్ణయిస్తారు. ఇక్కడ నువ్వు మంచి వ్యక్తివైనా కూడా ఆయన కన్సిడరేషన్లోకి రాడు, ఫ్యాన్ గుర్తునే చూస్తారు. అర్థమైందా? ఆయన ఒక గుర్తింపు, ఆయన గుర్తింపు పోయి ఫ్యాన్ అయిపోతుంది. అక్కడ ఫ్యాన్ మంచిది కాదు, గతంలో మేము వేసి దెబ్బతిన్నాము, ఇంకేం చేస్తారు? జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక్కడితో ఏం మార్పు జరగదు. గతంలో కూడా జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక ఇంటర్వ్యూలో, ఇప్పుడు మనం ముందు అనుకున్నట్టు జేడీ లక్ష్మీనారాయణ గారికి వ్యక్తిత్వ పరంగా ఒక గుర్తింపు విశ్వసనీయత ఉంది కృష్ణ గారు. కాబట్టి ఆయన లాంటి వ్యక్తి ఇవాళ ఏ పార్టీలో కూడా జారమని మనం మనబట్టడం ఆశించొద్దు. ఎందుకంటే ఏ పార్టీలోకి వెళ్ళినా కూడా ఆయన వ్యక్తిత్వం ఇంతో అంతో సర్దుకుని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అది ఇట్లాంటి వాళ్ళు వ్యక్తిగతంగా ఇండిపెండెంట్గా కనుక ఇవాళ కాదు రేపు వెళ్ళినా కూడా ప్రజలు కూడా ఇట్లాంటి ఆయన గుర్తించాలి. గుర్తించి ఇట్లాంటి ఆయన కనుక లోక్సభకు పంపితే లోక్సభలో ప్రజల సమస్యల మీద పోరాడే అవకాశం ఉంటుంది, ప్రజల సమస్యల మీద పోరాడే పరిస్థితి ఉంటుంది. అదే కనుక ఇప్పుడు ఆయన ఒక పార్టీ తరఫున వెళ్ళాడు అనుకోండి, ఇక ఆ పార్టీ నాయకులు చేసేది ఆ పార్టీ చేసే అకృత్యాలన్నీ
కూడా నోరు మూసుకుని కూర్చోవాల్సి వస్తుంది, భరించాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే వాటిని సమర్థించాల్సి వస్తుంది. అసలు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి, నేను వ్యక్తిగతంగా నాకున్న 44 ఏళ్ల అనుభవంతో చెప్తేది, ఇట్లాంటి పోలీస్ ఆఫీసర్స్ చాలా రేర్ అండి, అత్యంత అరుదుగా కనపడతారు. అలాంటి వాళ్ళు సొంతంగా పోటీ చేస్తే కూడా ఇవాళ కాదు రేపైనా అవి గుర్తించే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈయన ఆప్ ఆయన పేరు కేజ్రీవాల్ ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్, ఇక అంతకన్నా పవర్ఫుల్ పోస్ట్ మన జేడీ గారు ఐపీఎస్. కాబట్టి అట్లా కేజ్రీవాల్ లాంటి వ్యక్తిత్వంగా తను పార్టీ పెట్టుకోలేకపోవచ్చు. పార్టీ వాళ్ళు చాలా కష్టమైన పని. ఢిల్లీ అంటే పూర్తిగా ఎలైట్ ఏరియా కాబట్టి అర్థం చేసుకున్నారు, డబ్బులు లేకుండా కూడా కొంత పని జరిగింది. ఇప్పుడు అది నేను జేడీ గారితో చెప్పలేను, ఎందుకంటే ఆయన వెళ్ళి ఏ వైజాగ్లోనో కంటెస్ట్ చేయాలంటే రూరల్ ఏరియాస్లో కొంచెం కొద్ది కష్టమే. కాకపోతే మొన్న కంటెస్ట్ చేయడం వలన ఆయన వ్యక్తిత్వం గురించిన చర్చ ఆ ప్రాంతంలో జరిగింది. ఓకే, ఈయన చాలా మంచి వ్యక్తి అంట. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి మీద బాగా దర్యాప్తు చేశారంట ధైర్యంగా. ఇంకెవరన్నా అయితే భయపడేవాళ్ళు, ఆయన దేనికి లొంగలేదు అనే పేరు వచ్చింది. అది దెబ్బ మీద దెబ్బ పడితేనే ఇనుము వంగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మళ్ళీ జేడీ గారు కానీ వెళ్తే సహజంగా అక్కడ ఆయన ఏ పార్టీ అండ లేకుండా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. అటువంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను.